హాయ్, వెల్కమ్ టు దుర్గా వంటలు. ఈరోజు మనము ఆవిటకుడుము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎంతో హెల్దీ ఫుడ్ అండి ఇది, చాలా బాగుంటుంది. రాత్రిపూట మినపప్పు నానబోసుకోవాలండి. మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని పొద్దున్నే మళ్ళీ ఒకసారి రెండు సార్లు కడుక్కొని ఇక్కడ ఒక మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇది ఎంతో బలం అండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి నీరసంగా ఉండకుండా చాలా బలంగా ఉంటుంది. తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇలాంటి గిన్నె తీసుకోవాలండి. ఆవిరి ఉడకబెట్టుకోవాలి. ఇలా క్లాత్ వేసుకోవాలి. లోపల ఇలా క్లాత్ వేసుకొని ఈ పిండినంతా ఇలా పోసుకోవాలి. స్టవ్ మీద ఇలా నీళ్లు పెట్టుకోవాలండి. గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇది ఆవిరి ఉడకబెట్టుకోవాలి. కొంచెం లోపల చూసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా ఆవిరి ఉడకబెట్టుకోవాలండి. ఇది ఆవిటకుడుము అంటారు. ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చు, కానీ అవి చిన్న చిన్నగా ఉంటాయి. ఇదైతే ఒకటి పెద్దగా మంచిగా వస్తుందండి. స్మూత్గా చాలా బాగుంటుంది. అంటే ఒక 15 నిమిషాలు పడుతుందండి. మనం ఇట్లా మూత తీసుకొని చాక్ పెట్టి ఇట్లా చూసుకోవచ్చు ఉడికింది లేదు. మనం ఇడ్లీలు చేసుకోవడానికి, ఆవిటకుడుము చేసుకోవడానికి ఇలాంటి పేపర్ దొరుకుతుందండి. ఇది కుకింగ్ పేపర్. ఇది నేను సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను మెట్రోలో. చూడండి ఇలా ఉంటుంది. దీన్ని కట్ చేసుకొని మనం ఇడ్లీ ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. ఆవిటకూరు కాబట్టి నేను అది జల్లి బుట్టలో వేశాను. దీనికైతే అతుక్కోకుండా మంచిగా వస్తుంది. క్లాత్కి అయితే కొంచెం అతుక్కుంటుంది కదా, దీనికైతే అతుక్కోకుండా వస్తుంది. ఇలా తయారు చేసుకోవచ్చు. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు క్లాత్లో వేసిన ఆవిటకూరు చూపించాను, ఇందులో కూడా వేసే వీడియో అది కూడా పెడుతున్నానండి మీకు. చూడండి అయిపోయిందండి 15 నిమిషాలు. చూసారు ఇప్పుడు చాక్ పెట్టి చూస్తే తన కంట్రోల్ కోట్లో చూసారా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందామండి. చిన్న చిన్నగా కొంచెం పక్క పక్క జరుపుకుంటూ తీసుకోవాలండి క్లాత్ని. ఇది ఇడ్లీ పాత్రలో కంటే క్లాత్లో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. మెత్తగా స్మూత్గా బాగా వస్తుంది. చూసారు ఎంత బాగుందో. మంచి కారపొడి నెయ్యి వేసుకొని దీనికి కాంబినేషన్ ఇదే బాగుంటుందండి. కారపొడితో తింటే పైన ఇడ్లీ అదే ఆవిటకూడి మీద కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది, నీరసం చాలా తగ్గిస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గా వంటలు. థ్యాంక్ యూ.